వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, ఓ మంచి సుమతి సత్కంలో శ్లోకం చెప్పుకుని పద్యం తర్వాత విషయంలోకి వెళ్దాం. పాలను గలసిన జలమును పాల విదంబుననేయుండు బరికింపగా బాలజ విజేరచుగావున బాల సుండగువాణి పొందు వలదుర సుమతి. సుమతి అని చెప్తున్నారు, సుమతి సుమతి శతకంలో పాలలో కలిసిన నీళ్లు కూడా చూడడానికి పాలలాగానే ఉంటాయి, కానీ అవి కలిసినందున పాల రుచి మాత్రం పోతుంది. కనుక దుర్జనుడు మూర్ఖుడైన వానితో స్నేహం చేస్తే వాడు సజ్జనలాగానే వివేకిలాగానే కనిపిస్తూ ఉంటాడు, కానీ వీని సజ్జనత్వాన్ని వివేకాన్ని కూడా పోగొడతాడు. కనుక దుర్జండైన మూర్ఖుని సాంగత్యం పనికిరాదు. ఈ శ్లోకం నేను చెప్పాలనుకున్న విషయానికి యాప్ట్గా ఉంది. కృష్ణ శతకం, సుమతి శతకం అద్భుతం. సో మొన్న ఈ మధ్య ఓ గొర్రెతో చాటింగ్ చేస్తున్నాను. ఏమిటి గొర్రె అంటే తెలుసుగా మీకు, సొంత పొర వాడకుండా లాజిక్ లేకుండా ఏదో పుస్తకంలో ఉన్నదే ప్రాక్టికల్గా ఆలోచించకుండా మాట్లాడడం, అలాంటి వాడిని గొర్రె అంటారు. ప్రాక్టికల్గా ఇప్పుడు మనం పాడుకున్నాం ఈ పద్యం. ప్రాక్టికల్ ఏంటి? నీళ్ళు పోస్తే పాలల్లో ప్రాక్టికల్ సరే. కమ్ బ్యాక్, అతనితో మాట్లాడుతుంటే మీరు ఇంగ్లీష్ భాష వాడుతున్నారు కదా, అంటే అదేదో మా మతానికి సంబంధించిన భాష అన్నట్టు ఫీల్ అయ్యి ఆయన మాట్లాడుతున్నారు. వాస్తవానికి ప్రపంచంలో మనకి ఆంగ్లేయుల ద్వారా భారతదేశంలో రుద్దబడింది, కానీ ఇంగ్లీష్ ఏమీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాదు. 200 దేశాలు అంటే దాదాపు 12 దేశాల్లో మాత్రమే మైనారిటీ లాంగ్వేజ్. అది ఇంగ్లీష్ లేకపోతే బతకలేం అనుకునేటువంటి తల్లిదండ్రులు చాలామంది తయారయ్యారు. కాబట్టి అమ్మ నాన్న పోయి ఏబిసిలు వచ్చినాయి, ఆ ఐ పోయి. కానీ మనం చూడొచ్చు అభివృద్ధి చెందిన దేశాలు, చాలా దేశాల్లో ఇంగ్లీష్తో సంబంధం లేకుండా వాళ్ళు ఎదిగారు. మీకు తెలుసు జపాన్లో నాగసాకి, హిరోషిమా, దాన్ని అమెరికా నాశనం చేసింది 50-60 ఏళ్ల క్రితం. వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, ఈ ఆంగ్ల బడుల్ని ధ్వంసం చేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన. ఇంగ్లీష్ అనేది లేకుండా జపాన్ భాషలోనే, జపనీస్లోనే అన్ని కార్యకలాపాలు నిర్వర్తించారు. జపాన్ బాగుందా లేదా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంకా చైనా మాట్లాడక్కలేదు. సో కాబట్టి అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి సారి పెడతాడా? అయితే ఇంకో విషయం ఏంటంటే భాష అనేది కమ్యూనికేషన్. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా అనేటువంటి అజ్ఞానులకి సమాధానం ఏంటంటే, నేను సంస్కృతం మాట్లాడతా నీకు అర్థమవుద్దా, అర్థమవుద్దా కాదు కదా. కాబట్టి మీ స్థాయికి దిగి మాట్లాడటం కోసం ఇంగ్లీష్ అంతే, తెలుగు అర్థం కాని వాళ్ళకి. సరే మనం చూద్దాం భాష ఏది పటుత్వంగా ఉంది. హిందీలో 40,000 పదాల పైన ఉన్నాయి, మరాఠీలో 30,000 పైన పదాలు ఉన్నాయి. మన తెలుగు భాషకి ఎన్ని అక్షరాలు? 56. ఇంగ్లీష్కి ఎన్ని? 26. ఇది చాలాసార్లు చెప్పిన విషయం, ఆయన మళ్ళీ చెప్తా. అత్త వేరు, పిన్ని వేరు. అత్త అంటే నాన్న వాళ్ళ చెల్లి, పిన్ని అంటే అమ్మ వాళ్ళ చెల్లి. అది ఇంగ్లీష్లో ఏమనాలి బాబు? ఇంగ్లీష్లో ఏమనాలి అత్తని? ఆంటీ. పిన్నిది? ఆంటీ. అలాగా మరి మావైన ఏమంటారు ఇంగ్లీష్లో? అంకుల్. బాబాయ్ ఏమంటారు? సేమ్ అంకుల్. అంతే, అంకులు ఇంటి మీద పెంకులు, అంటే కక్కుత్తు భాష. ఇందాక రాజీవ్ దీక్షిత్ గారు అయితే చెత్త భాష అని కూడా అన్నారు, అంతే కక్కుత్తి. ఎనీహౌ ఇలా అన్నప్పుడు కూడా పాపం ఇప్పుడు ఈ వీడియో చూసిన హట్ అవుతారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ముగ్గురిని మర్చిపోకూడదు అని శాస్త్రం చెప్పింది. మాతృమూర్తి అంటే అమ్మ,
తర్వాత మాతృభూమి, అమ్మలాంటి భూమి. మూడోది మాతృభాష. ముగ్గురు అమ్మలు. ఇంగ్లీష్లో అడుగు నన్ను, మీది మీ మాతృభాష ఏది అని అడుగు. వచ్చా అడుగు, ఎలా అడుగుతారు తెలుసా? ప్రతిదీ అమ్మ అంటే ఏమంటారు? మదర్ టంగ్. మదర్ టంగేనా? ఇంగ్లీష్లో ఇదేనా? ఈ కొన్ని జంప్ అయిన గాడిదలు ఏమంటాయి? ప్రతిదీ అమ్మలా అంటుంటారు, అది ఇది అని ఒక లో ప్రొఫైల్ మైండ్తో మాట్లాడుతుంటారు. మీ సొంత దేశం ఏది అని ఇంగ్లీష్లో ఎలా అడుగుతావు? మదర్ ల్యాండ్. అవునా? ఇందులో అవాస్తవం ఏముంది అసలు? ఇంగ్లీష్ వాడైనా వాడు పుట్టిన భూమిని ఏమంటాడు? మదర్ ల్యాండ్. మదర్ ల్యాండ్. వాడి మాతృభాష ఏమంటాడు? మదర్ టంగ్. అందులో అవాస్తవం ఏం లేదు, అలాజికల్ ఏం లేదు. కానీ ఈ గాడిదలు, సారీ గొర్రెలు, గాడిదలు పిలవుతాయి. ఈ గొర్రెలు ఇప్పుడు కూడా అతను ఎవరో కృష్ణుడి పేరు, వంశీయో నందగోపాలో ఏదో పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుని జంప్ అయ్యి, జంప్ అవడాన్ని నేను ఆక్షేపించను, జంప్ అవడం తప్పని కాదు. మనకి కృష్ణుడే స్వేచ్ఛ ఇచ్చాడు, ఏదేచ్చేసి అవునా? భీష్ముడు కృష్ణుడు భక్తుడే, కానీ ఎవరి పార్టీలో ఉన్నాడు? దుర్యోధన పక్షంలో ఉన్నాడు, అధర్మం. అవునా? సో అందువల్ల వారి మరణం కూడా తెలుసు కదా. అంటే కృష్ణుడికి మా పార్టీ వల్ల, సొంత బయట పార్టీ వల్ల, ఐ జోడ్డు ధర్మమా? ఇప్పుడు మనం పాషండాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? వాడు ఆడి పార్టీలు ఉంటే సార్ అడిగి, ఆడికి ధర్మం లేదు అడిగి, నీకు అర్థమైందా? వాడికి ధర్మం లేదు, నమ్మి అదేదో పొందితే పరలోకం, పొందకపోతే నరకం. ఈ గొర్రెతో చాటింగ్లో ఇది బాగా చదువుకున్న గొర్రె, అంటే మామూలు భౌతికమైన చదువు. ఇదిగో పాప గురించి మాట్లాడతాం, పాపి ఫోన్ వేరే పాపి లేదు. సో ఈ గొర్రె ఏముంటుందంటే, నాయన ఎవరైనా మంచి పని చేస్తే, ఎవరైనా స్వర్గం లేదా ఏక ఇప్పుడు నిన్న ఏదో ఏమంటారు, సౌత్ ఆఫ్రికా ఆయన, సౌత్ ఆఫ్రికా ఆయన తిలకం పెట్టుకుని హరినామ చెద్ద కట్టుకుని ఆయన తులసి పూజ ఏదో చేస్తూ ఉన్నాడు. ఆ ఫోటో పెట్టాను ఆ గొర్రెకి పెట్టి, నాయన ఇతను ఎక్కడికి వెళ్తాడు అకార్డింగ్ యువర్ బుక్ అని అడిగా. అతని పుస్తకం ప్రకారంగా అతను ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు చెప్పు. నరకమేగా? ఎందుకని? నమ్మలేదు కదా. ఎవరిని? వాళ్ళ పార్టీని. వాళ్ళ పార్టీ, వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వలేదు అంతేనా ఇంకా? అంటే అతను ఎంత మంచోడైనా, అతను ఎన్ని ఉపకారాలు చేసినా, అతనికి ఏ చెడు అలవాటు లేకపోయినా, కేవలం వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి హీ విల్ గో టు హెల్. ఇది ఇంత చదువు చదువుకుని ఏదో ఇంటెనకాలు చేర్చినట్టు. వ్యక్తి గుణాల వలన గొప్పవాడు అవుతాడు, కానీ ఆ పార్టీ ఈ పార్టీ ఆమ ఇప్పుడు అబ్దుల్ కలాం ఏమన్నా అంటావా? ఏమన్నా? ముస్లిం, అందుకనే ఆయన వేరే మతం కాబట్టి చెడ్డోడు అంటావా? కుదరదుగా, అలా అంటే కుదరదుగా. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఈజ్ ఎ లెజెండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అదేదో నవంబర్ 14 అదేదో చేస్తుంటారు, ఏంటిది? చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్, అతను చిల్డ్రన్స్కి ఏమాత్రం సంబంధం లేని పర్సన్ని దానికి పెడుతుంటారు. చిల్డ్రన్స్ డేకి ఎవరిని పెట్టాలి? అబ్దుల్ కలాం గారిని పెట్టాలి. ఎందుకంటే ఆయన పిల్లలతోనే గడిపి బోల్డ్ మంది ఎడ్యుకేట్ చేశారు కదా. ఏం సంపాదించంటే 2-3 జతల బట్టలను, పుస్తకాలు, అంతే, అదే ఆయన సంపాదన. వీళ్ళు 70 ఏళ్ళు భోజన. సరే, ఎనీ మొత్తానికి గొర్రెలో ఉండకూడదు నానా. సో ఇంకో విషయం విక్రమాది మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ.